తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప ఆయిలు, మైదా కలిపిన ఆనవాళ్ళు పరీక్షల్లో తేలిందని వార్తలు బయటకు వచ్చిన తర్వాత, వార్త బయటకు రావడమే కాదు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ఆందోళనతో మాట్లాడారు. ఎటు పోతున్నాం మనం? దేవదేవుని లడ్డూ ప్రసాదములో, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదములో ఆ యొక్క ఆనవాళ్ళు, జంతువు కొవ్వు ఆనవాళ్ళు, చేప ఆయిలు, మైదా, పంది కొవ్వు ఆ ఆనవాళ్ళు పరీక్షల్లో వచ్చింది, శాస్త్రీయంగా జరిపిన పరీక్షల్లో వచ్చిందని తెలిసిన తర్వాత, ముఖ్యమంత్రి గారు ఆ విషయం బయటపెట్టిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా నివ్వురిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉండే దేవదేవుని భక్తులు చాలా ఆందోళనలో ఉన్నారు. బహుశా ప్రపంచంలో ఇంతకంటే పాపం ఇంకొకటి ఉందని నేను అనుకోవడం లేదు. గత 5 సంవత్సరాల్లో టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అన్ని అక్రమాలకు ఇది పరాకాష్ఠ. ధనము దుర్వినియోగమైంది, కానీ ఇంత భయంకరంగా దేవదేవుని ప్రసాదంలో ఈ యొక్క ఆనవాళ్ళు, కొవ్వు ఆనవాళ్ళు, జంతువులకు ఆనవాళ్ళు పరీక్షల్లో తేలిందని చెప్పిన తర్వాత, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు, కోట్లాది మంది హిందువుల మనోభావాలను భంగపరిచినట్టే, గాయపరిచినట్టే, ఈరోజు దేవదేవుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మతాలకు అతీతంగా భక్తులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని పోతారు, రిజిస్టర్లో సంతకం చేస్తారు. ఈ దేవదేవుడి పైన, ఈ వెంకటేశ్వర స్వామి పైన మాకు విశ్వాసం ఉందని, కోరిన కోరికలు తీర్చేవాడని, అటువంటి భగవంతుని ప్రసాదములో ఈ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయంటే ఇది ఎంత ఆందోళనకరమైన విషయమో, గత 5 సంవత్సరాలు ఎంత దుర్మార్గాలు జరిగాయో ఇది పరాకాష్ఠగా మనం భావించాల్సి వస్తుంది. దీనికి ఎవరు బాధ్యులు? బాబాయ్, అబ్బాయ్. ఎవరు బాబాయ్? బివి సుబ్బారెడ్డి గారు. అబ్బాయి ఎవరు? మొన్నటి వరకు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బాబాయి అబ్బాయిల కలయిక టీటీడీ యొక్క దేవస్థానం పవిత్ర కలిపింది. ఈరోజు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బివి సుబ్బారెడ్డి గారు నిన్నటి రోజున వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను ప్రమాణం చేస్తాను, నేను హిందువుని అన్నట్టుగా మాట్లాడారు. ఒకటే ప్రశ్న, మీరు టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత నంది సంస్థ నుంచి వస్తున్న నెయ్యిని మీరు ఎందుకు రద్దు చేశారు? ఆ టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి, తాబేదారులకి 4కో 5కో ఎందుకు టెండర్ ఇచ్చారు? దీనికి సమాధానం చెప్పాలా సుబ్బారెడ్డి గారు? దానికి సమాధానం చెప్పడు. ఈరోజు స్వయంగా నంది సంస్థ వాళ్ళే ప్రకటించారు, కర్ణాటక ప్రభుత్వం సంస్థ ప్రకటించింది గత 4 సంవత్సరాల నుంచి మా దగ్గర నెయ్యి కొనడం లేదని. అనేక సంవత్సరాలుగా నెయ్యి కొంటున్న ఒక ప్రామాణికమైన నెయ్యి, అది ఎంతో ఆ క్వాలిటీ ఉండే నెయ్యిని, ఆ నెయ్యిని ఎందుకు కొనలేదు, ఎందుకు ఆపేశారనేదానికి బివి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి మతం ఏదైనా కావచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు, కానీ ఇతర మతస్థులు, కోట్లాది మంది హిందువుల మతస్థుల యొక్క మనోభావాలను అగౌరవపరిచే విధంగా ఎందుకు వ్యవహరించారు మీ బివి సుబ్బారెడ్డి? మీరు, మనకు తెలుసు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీకి వస్తే, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తే సహజంగా ఉన్న ఆనవాయితీ ఏమిటంటే, ఏ ముఖ్యమంత్రి వచ్చినా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు ఆయన శ్రీమతి పక్కన ఉంటుంది, ఇద్దరూ కలిసి దేవదేవుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కానీ ఏ రోజైనా గత 5 సంవత్సరాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన శ్రీమతి లేదు, ఎందుకు? కారణం ఏమిటి? మీరు ఎందుకు గౌరవించరు ఆనవాయితీని? మీరు ఎందుకు ట్రెడిషన్స్ని గౌరవించరు? మీరు ఎందుకు చిత్తశుద్ధితోటి, భక్తితోటి ఆ భార్యాభర్తలు ఇద్దరు పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు? ఇప్పుడే కాదు, గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారితో కూడా వారి శ్రీమతి లేదు. నేనేమంటున్నా అంటే, ఒక ఆనవాయితీ ఏదైతే ఉందో, అనేక 100 సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని ఎందుకు గౌరవించలేదు? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, మీకు టీటీడీ మీద, దేవదేవుడి మీద నిజమైన భక్తి ప్రేమ లేదు, కేవలం యాంత్రికంగా కానీ వచ్చి మీరు అక్కడ వ్యవహరించారనేది అర్థమవుతుంది.